కుందువాని పేట మత్స్యకార గ్రామాన్ని స్వర్గసీమగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఈ గ్రామాన్ని ఆయన సందర్శించారు. తుఫాన్ సహాయం అందుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తుఫాను ప్రభావాన్ని తట్టుకునే విధంగా 300 ఇళ్లను ఏడాదిలోపు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని, భయపడవలసిన పని లేదని ఆయన హామీ ఇచ్చారు. 50 పైబడిన మత్స్యకారులకు పింఛన్ అందజేస్తామన్నారు. మత్స్యకారులకు వచ్చే కంటి చూపు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. కానీ నీతి ఉంది. కొంతమందికి డబ్బులు ఉంటుంది, నీతి ఉండదు. మోసాలు చేస్తారు, దగా చేస్తారు. అలాంటిది మీ నెత్తులని లేదు. అలాంటి మంచి జిల్లా ఈ విజయనగరం జిల్లా. అదే మరిగా వెనుకబడిన జిల్లా ఈ జిల్లా. 10 అడుగుల నీళ్లున్నాయి, 40 అడుగుల నీళ్లున్నాయి. నీళ్లు తీసుకోవాలంటే మీరు తీసుకోకుండా ఏదో పంటలు వేసుకుంటున్నారు తప్ప అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మన రాష్ట్రంలో మనం చూస్తే వెనుకబడిన 4 జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. బాగా వెనుకబడిపోయింది, దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనే ఆ రోజు ప్రారంభించాను తోటపల్లి. ఆ తోటపల్లి రిజర్వాయర్ గారి పూర్తయింటే 150,000 ఎకరాలకు నీళ్లు వచ్చుంటే మీ పంటలు బాగుపడుంటే ఎంత అభివృద్ధి అయ్యాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ప్రారంభిస్తే కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారు, అడ్డంగా పలిచిపోయారు, పొట్టలు పెంచుకున్నారు. ఇక ఏమి చేయలే, బాధేస్తుంది, ఆవేశం కలుగుతుంది. సరిగా చేయకుండా ప్రజా రక్తాన్ని జరగల్లాగా తాగారు తప్ప వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, సంవత్సరం లోపల తోటపల్లి పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి ఎందుకంటే ఒక వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నిన్నే నేను వస్తామంటే ఆలోచించాను. ఏదైతే భీమనిపట్నం వరకు సముద్రం పక్కన రోడ్డు ఉంది, విశాఖపట్నానికి భీమనిపట్నానికి 4 లేన్ రోడ్డు వేసి అవసరమైతే ఆ రోడ్డు గాని ఏ శ్రీకాకుళం వరకు గాని 4 లేన్ రోడ్డు సముద్రం పక్కన వేసి ఇంకో పక్క నేషనల్ హైవే ఉంటే ఈ రెండు మధ్య ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.